ఈ రోజు ఇండియా ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు ప్రారంభం కాబోతోంది. అయితే నిన్న బీసీసీఐ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవెన్లో అనూహ్య మార్పులు కనిపించాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ టీంలో లేకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈరోజు మనం ఈ వీడియోలో రిషబ్ పంత్ తప్పకుండా ఖచ్చితంగా ఎందుకు ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండాలి అన్న విషయాలను డిస్కస్ చేద్దాం. ఆ మూడు రీజన్స్ ఏంటో కనుక్కుందాం. అలాగే రిషబ్ పంత్కు ఉన్న రికార్డ్స్ కూడా చూద్దాం. మనం టాప్ 3 టు టాప్ 1 చూద్దాం. చివరిసారిగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడినప్పుడు అతను సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్. అతను 350 రన్స్ చేశాడు 58.33 యావరేజ్తో, హై స్కోర్ 159. చతేశ్వర్ పుజారా తర్వాత ఇతందే హై స్కోర్. అంతేకాకుండా కీపర్గా 20 క్యాచ్లు అందుకున్నాడు రిషబ్ పంత్. టెస్ట్ కీపర్గా ఇండియా తరఫున ఎక్కువ క్యాచ్లు అందుకున్న రికార్డును కూడా సమం చేశాడు. ఇక రిషబ్ పంత్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఒక సెంచరీ చేశాడు. ఇండియన్ వికెట్ కీపర్స్లో డౌన్ ఆర్డర్లో వచ్చి చేసిన మొదటి సెంచరీ అదే. అంతేకాకుండా హిస్టరీ మొత్తంలో ఇతను మాత్రమే సెకండ్ ప్లేయర్ ఓవర్సీస్లో అన్ని ఎక్కువ సెంచరీస్ చేయడం ఆస్ట్రేలియా మీద. ఇండియాకు చాలా మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఉంది. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి. అయితే వీళ్ళందరూ డిఫెన్స్ ఆడుతూ స్లోగా పేషెన్స్తో ఆడే ప్లేయర్స్. కానీ రిషబ్ పంత్ అలా కాదు. ఒక్కసారి గేర్స్ చేంజ్ చేసి తన ఏ టైంలో అయినా సరే విజృంభించగలడు. టెస్ట్ టీంలో కూడా ఇలాంటి ఒక బ్యాట్స్మెన్ ఉంటే టీంకి చాలా యూజ్ అవుతుంది ఏదో ఒక సందర్భంలో. అంతేకాకుండా మొదటి టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఇండియాకు రానున్నాడు. సో ఇలాంటి టైంలో పంత్ లాంటి అగ్రెసివ్ బ్యాట్స్మెన్ టెస్ట్ టీంలో ఉండడం కొంచెం బెటర్. ఇక ముఖ్యమైన థర్డ్ రీజన్, తాజాగా జరిగిన పింక్ బాల్ వార్మప్ గేమ్లో రిషబ్ పంత్ సెంచరీ చేశాడు. అది కూడా మామూలుగా కాదు, చివర్లో అతను తన అసలు సీజన్ ఆటను చూపించాడు. ఒక్కసారిగా హిట్టింగ్ దిగి సెంచరీ చేశాడు. అయితే ఫస్ట్ టెస్ట్ ప్రాక్టీస్ కూడా ఇతను రావాల్సింది, కానీ అనుకోని కారణాల వల్ల ఇతను ఆడలేదు. రిషబ్ పంత్ ఎక్కువగా ఆస్ట్రేలియా స్పిన్నర్స్ని చాలా బాగా ఎదుర్కొన్నాడు. సో ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న పంతుని టీంలోకి ఎందుకు సెలెక్ట్ చేయలేదో ఎవరికీ అర్థం కాలేదు. ఇక రిషబ్ పంత్ బదులు సెలెక్ట్ చేసిన సహా రికార్డు కూడా పెద్దగా ఏం లేదు. అతను ఆడిన 3 టెస్టుల్లో కేవలం 111 రన్స్ చేశాడు. యావరేజ్ బిలో 19 ఉంది. బెస్ట్ స్కోర్ కూడా 35. మరి రిషబ్ పంత్ను కాకుండా సాహాని తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటో బీసీసీఐ వివరిస్తే ఫ్యాన్స్ కొంచెం ఆలోచిస్తారనిపిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.